న్యూ ఇయర్ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలు అభివృద్ధి చెందాలన్నారు మంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు మరి బ్రహ్మాండంగా జరిగినటువంటి సందర్భం మరి ఈ రోజు నూతన సంవత్సరం కాబట్టి ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది అందరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి అదే విధంగా కుటుంబ సభ్యులు పిల్లలతో అందరూ సంతోషంగా ఉండాలి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మరి బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఒకవైపున రైతాంగం సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నిరుద్యోగులు కూడా మరి గత సంవత్సరం శుభవార్త కింద ఈ సంవత్సరం కూడా శుభవార్త కింద రావడం జరిగింది ఎందుకంటే 120,000 ఉద్యోగాలు మరి దశల వారీగా భర్తీ చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం గతంలోనే 88,000 ఉద్యోగాలు ఇవ్వడం కాబట్టి చదువుకున్నటువంటి యువత కావచ్చు మరి ప్రజలు ఆడపడుచులు అక్కాచెల్లెళ్ళు తమ్ముళ్ళు యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతోని మరి బ్రహ్మాండంగా చదువులో ఎడ్యుకేషన్లో కానీ స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ముందుకెళ్ళాలి ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాలలో మరి ఒక వైపున అభివృద్ధి రెండో వైపున సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు బ్రహ్మాండంగా అందుతున్నాయి